సో బాబీ గారు సెట్ చూస్తున్నాం, చాలా సూపర్గా ఉంది. బ్రహ్మకడలి గారి గురించి చెప్పండి. బ్రహ్మకడలి గారి గురించి నా పవర్ కూడా తనే చేశాడు. డార్లింగ్ డార్లింగ్ అంటుంటాను. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్. గబ్బర్ సింగ్ కూడా ఇన్ఫ్యాక్ట్ తనే చేశారు. కళ్యాణ్ గారు వన్స్ డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత బ్రహ్మకి ఒక మినేచర్ రెడీ చేయడం జరిగింది. కళ్యాణ్ గారి ప్రజెన్స్లో సెట్ ఎలా ఉంటుంది, ఏమేమి ప్రాపర్టీస్ కావాలి, సో ప్రతి ఈచ్ డీటెయిల్ మీద ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. బిఫోర్ సెట్కి రావడానికి ముందే ఒక మినేచర్ రెడీ అయిపోయింది మాది. ఆ తోబతోబ సాంగ్ అప్పుడు ప్యారలల్గా మా పక్కనే ఉండేది అది. ఒక పక్క కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తూ మళ్ళీ వచ్చి మేము అందరూ అక్కడ వర్క్ చేసుకోవటం, చూసుకోవటం, చేంజెస్ ఏమైనా ఉంటే కళ్యాణ్ గారు చెప్పటం, సో అలా జరిగింది. తర్వాత సెట్కి ఇక్కడికే వచ్చాం. అప్పుడు ఓపెన్ ఖాళీ స్థలం ఉండేది. కళ్యాణ్ గారు వచ్చి ఒక చిన్న లుంగిగా వైట్ కలర్ లుంగి అక్కడ కట్టుకొని వచ్చేవాళ్ళు. వచ్చి కెమెరామెన్ గారు ఆర్థర్ విల్సన్ గారి సలహాలు కూడా తీసుకొని సన్ ఎట్ నుంచి వస్తుంది, ఈవినింగ్ 8 వరకు లైట్ ఉంటుంది, సో అవన్నీ ఇక్కడ వర్క్ చేసుకొని ప్రాపర్గా. తర్వాత ఫైట్ మాస్టర్లు పిలిపించి ఇవన్నీ బ్రహ్మ కలెక్ట్ చేసేవాడు. కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ నియర్లీ 40 to 45 డేస్లో ఇంత పెద్ద హ్యూజ్ సెట్ని బ్రహ్మ డే అండ్ నైట్ మోస్ట్లీ దాదాపు 1000 మంది వర్క్ చేసేవాళ్ళు అంట. బేసిక్గా ఎన్ని రోజులు పడుతుంది సెట్ వేయాలంటే? ఇలాంటి సెట్ ఖచ్చితంగా మైన్యూట్ డీటెయిల్స్, ఇంత మైన్యూట్ డీటెయిల్స్ వేయాలంటే లిటరల్లీ 4 మంత్స్ ఈజీగా పడుతుంది. ఫోర్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది. అలాంటిది ఓ డెడ్లైన్ పెట్టుకుని వర్క్ చేయటంతో ఇంత ఫైనెస్ట్ సెటప్ బ్రహ్మ ఇచ్చాడు. అండ్ మన హైదరాబాద్ టెర్రైన్ కూడా ఇప్పుడు అక్కడ మీరు చూపించే ఛత్తీస్గఢ్ బార్డర్లో చూపించే టెర్రైన్ ఈ టెర్రైన్ ఉండదు, ఈ మట్టి ఇలా ఉండదు. సో దానికి చాలా కేర్ తీసుకొని ఉండాలి. యా మీకు కనిపిస్తుంది అసలు ఇక్కడ కనుక మీకు ముందు ఈ సెట్ ఇలా లేదు, అసలు సాయిల్ ఇలా ఉండదు, ఏది ఇలా ఉండదు. పైగా కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మీరు ఏమైనా చేయండి ఒక చెట్టు కూడా కొట్టద్దు అన్నారు. బ్రహ్మకి చాలా టాస్క్ వచ్చింది అనమాట. అన్నీ ఉండాలి బట్ ఏ చెట్టు కూడా, అంటే సార్ ఇది చచ్చిపోయింది సార్ అంటే కూడా ఆయన ఒప్పుకోడు. చచ్చిపోయినా నాకు వద్దు, ఆ చెట్టు అలానే ఉండనియండి అనేవాళ్ళు. కెమెరామెన్ కావాల్సిన విధంగా, ఫైట్ మాస్టర్లు అడిగిన విధంగా, డైరెక్టర్ అడిగిన విధంగా, కళ్యాణ్ గారి కథకి ఎలాంటి విజువల్స్ ఆయన చూస్తున్నాడో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బ్రహ్మ 45 డేస్లో ఎక్స్ట్రాడినరీ సెట్ ఇచ్చాడు.